ఊహించని విధంగా ఈ సింగర్స్ ఇద్దరూ కలవరు అనుకున్నారు చాలా మంది నెటిజన్లు. కానీ వీరిద్దరూ ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఒకటైపోయారు. అయితే వీరిద్దరూ తన బిడ్డ శిఖరా కోసం అయితే కలిసిపోయి ఇద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెడతబోతున్నారు. అయితే తన కొత్త జీవితంలోకి అడుగు పెట్టేసిన శ్రావణ్ భార్గవి కోసం హేమచంద్ర అయితే పువ్వులతో గ్రాండ్ వెల్కమ్ పలికేశాడు. అయితే శ్రావణ్ భార్గవి ఈ సర్ప్రైజ్ని చూసి ఫిదా అయిపోయింది. ఇలాంటి మనసుని చాలా రోజుల నుంచి నేను దూరం చేసుకున్నాను, కానీ నాదే తప్పు. బిడ్డను తీసుకువెళ్ళిపోయి ఆయనకు కూతురు ప్రేమను దూరం చేశాను. ఇన్ని తప్పులు చేసిన నన్ను క్షమించి నన్ను చాలా ఆనందంగా ఆహ్వానించాడు తన లైఫ్లోకి అంటూ శ్రావణ్ భార్గవి అయితే ఎమోషనల్ అవుతూ కనిపించింది స్టేజ్ మీద. ఇప్పుడు హేమచంద్ర అయితే శ్రావణ్ భార్గవిని తన లైఫ్లోకి పలకడానికి గ్రాండ్ వెల్కమ్ పలకడానికి గల కారణం తన బిడ్డ, అలాగే తన కూతురు శిఖర. అయితే కూతురు శిఖర కోసం అయితే తనని కూడా తప్పును క్షమించేశాడు, తన లైఫ్లోకి ఆహ్వానించి తన లైఫ్లో ఆనందం పంచుకుంటున్నాడు. మరిప్పుడు నాకు దూరం అవి వెళ్ళకండి, అలానే నా కూతురిని నాకు దూరం చేయకు అంటూ ఎమోషనల్ అవుతూ హేమచంద్ర అయితే ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని మనం ఈ లైఫ్లో చూసిద్దాం.